సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు. నమస్తే, ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా మర్పల్లి మోమిన్పేట్ మండలాలలో పర్యటించి అకాల వర్షం వడగళ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మర్పల్లిలో హెలిప్యాడ్ సమీపంలో రైతులను ఉద్దేశించి మంత్రులు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రేపటిలోగా పంట నష్టంపై సమగ్ర నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ కమిషనర్ వికారాబాద్ జిల్లా కలెక్టర్కు మంత్రులు ఆదేశించారు. మంత్రుల వెంట రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్ల రాజేశ్వరరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యాన సంచాలకులు హనుమంతరావు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కలెక్టర్ నారాయణ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దూరం నుంచి కొంచెం అసెస్మెంట్ చేస్తారు. సాయంత్రం పూట మదన్ వచ్చేసిండు పొలం తీసుకొని మండల తరపు ఎందుకంటే మీరు ఇంత తొందరగా వస్తారు, ఇట్లా ఇంత పర్యటన చేస్తారని మేము అనుకోలేదు మేడం. ఈ వర్షం ఎట్లా మమ్మల్ని సడన్ గా వచ్చిందో, మీరు రావడం కూడా మాకు చాలా ఊరట మేడం, సంతృప్తి మేడం. దయచేసి పంట నష్టాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోండి.
షాద్నగర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, టీచర్స్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయం సందర్భంగా సంబరాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ క్యాండిడేట్ని నిలబెట్టలేదని, బీఆర్ఎస్ నైతికంగా ఎప్పుడూ ఓడిపోయిందని, ఇప్పుడు ఈ విజయం ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, బాబయ్య, అలాగే అశోక్ గౌడ్, పట్లోళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేష్ గుప్తా, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తాపస్ అధికారికంగా మద్దతిచ్చిన ఏవిఎన్ రెడ్డి గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం సమస్త తెలంగాణ సమాజానికి ఒక బలమైన సందేశాన్ని పంపింది. వాస్తవానికి ఎన్నికలకు ముందే కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం నైతికంగా ఓడిపోయి తన సొంతంగా ఒక క్యాండిడేట్ను కూడా నిలబెట్టుకోలేని దుస్థితిలో ఉన్నదని ఇవాళ తెలంగాణ సమాజం గ్రహించింది. అది కాకుండా ఇవాళ ఏదైతే ఎన్నికలు జరిగిన తీరు చూస్తే తాపస్ కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, టీచర్లు కానీ, ప్రజలు కానీ ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని యావత్ తెలంగాణ సమాజం ఇలా గ్రహించింది. అదేవిధంగా అనేక రకమైన ఉపాధ్యాయ రంగ సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఎన్నో సమస్యలని ఇవాళ ప్రజలు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో జరుగుతలేదు అని ఒక ఆగ్రహంతో ఇవాళ చూస్తూ ఉన్నారు. ఆ ఆగ్రహమే ఇవాళ ఈ ఎన్నికలలో ప్రస్ఫుటమైంది. రాబో రోజుల్లో ఈ మొత్తం తెలంగాణలో కూడా ఈ మార్పు సామాన్య ప్రజల్లో కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు అందరూ కూడా ఏకోన్ముఖులై ఒకే ఒక సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీని రాష్ట్రం మొత్తం అధికారం తేవాలనే ఏకైక లక్ష్యంతో ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళు ఎంబడి ఉంటే అది ఎంతమాత్రం దూరం లేదని వాళ్ళ స్పష్టమైతా ఉంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల వేలాది విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న టీఎస్పీఎస్సీ టీకేజీ అక్రమార్కులను ప్రతి ఒక్కరిని రోడ్డు మీద నిలబెట్టి కాల్చి పారేయాలని, లేకపోతే ఈ ఘటనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి, తాగిన మత్తులో ఒక అమ్మాయిని రేప్ చేసిన వాడిని ఎన్కౌంటర్ చేసిన ప్రభుత్వం వేలాది జీవితాలతో ఆడుకున్న అక్రమార్కులను, అధికారులను కూడా ఎన్కౌంటర్ చేయాలని ప్రశ్నిస్తూ డిమాండ్ చేశారు అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్. గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను, నిరుద్యోగులను కలిసి వారి విన్నపం మేరకు అఖిలపక్ష ఐక్యవేదిక వారితో కలిపి నిరసన తెలియజేశారు. గత కొన్ని రోజులుగా గ్రూప్స్ మరియు బీఈడి ఎయిడెడ్ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటున్న టీఎస్పీఎస్సీ అధికారులు కొందరు దొంగ అక్రమార్క ఉద్యోగులు ఇప్పటికే 8 సందర్భాలలో సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక విపరీతంగా కోచింగ్ సెంటర్లకు డబ్బులు ఖర్చు పెడుతూ, నానా ఇబ్బందులు పడుతూ, ఆర్థిక పరిస్థితులు వాళ్లగా చదువుతూ ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో కష్టపడుతున్న విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని, ఉద్యోగాలు ఉన్న డబ్బు సంపాదించే ధ్యేయంగా అక్రమ మార్గంలో ఇలా పేపర్ లీకేజీలతో విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న వారిపై రోడ్డును నిలబెట్టి కాల్చివేయాలని డిమాండ్ చేశారు. ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, ఉపాధ్యక్షుడు వెంకటేష్, కాంగ్రెస్ నాయకుడు మెంటేపల్లి రాములు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు గండు శివ, దళితుల సంఘ నాయకుడు నారాయణ, విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే సమయంలో లీకేజ్ల పేరుతో కొందరు చేస్తున్న అరాచక మీ భవిష్యత్తు నాశనం చెప్తుందని మేము అనుపట్టి అఖిలపక్ష ఐక్యవేదిక ఈరోజు మీ ముందుకు వచ్చాము. ఇక్కడ నుండి కలెక్టర్కు మెమొరాండం ఇచ్చి, అక్కడ నుండి సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ గారికి మెమొరాండం ఇచ్చి, దీంట్లో లీకేజ్ ఉన్న ప్రతి ఒక్కరిని పక్కకు పెట్టేసి ఆ లీకేజ్ ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి మిగతా వాళ్లకు రిజల్ట్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఏది బాగుంటుందో మీ ద్వారా తెలవాలని మేము అనుకుంటున్నాము. మీరు చెప్తే సమస్య మీ ద్వారా తెలియతేనే బాగుంటుందని ఈరోజు మేము ముందుకు వచ్చాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న సంఘటన చేస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తుంది, చేసింది కదా. మళ్ళీ ఇంత పెద్ద అంటే చాలా వేల మంది భవిష్యత్తు నాశనం చేస్తున్న వారిని యొక్క ఎన్కౌంటర్ చేయాలని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా మీ భవిష్యత్తు నాశనం చెప్పే ఎవరైనా అది చేయాలి, లేదా దీనిలో గవర్నమెంట్ పాత్ర ఉంటే వాళ్ళు కూడా మార్చుకోవాలి, మీకు న్యాయం చేయాలని అతి తొందరలో మీకు నోటిఫికేషన్ పెట్టి అది చేసి ఉద్యోగాలు ఇవ్వాలని మేము ముందుకు వచ్చాము. ఎవరు ముందుకు కాకపోతే వాళ్ళు ఇలానే చేస్తున్నారు. పోరాడితే పోయేది ఏం లేదు, మీ తరఫున మేము పోరాడాలనుకుంటున్నాము. మీరు చదువుకోండి, మీ చదువు మీరు చదువుకోండి, మీ తరఫున మేము పోరాడానికి వచ్చాము. ఇక్కడ నుండి మీ తరఫున మేము పోరాటం చేస్తాం, అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. ఇక్కడ నుండి ఒక కలెక్టర్ వచ్చాక ఆయనకి ఇచ్చి సిఎస్ పోతాము, దాని తరఫున మీరు ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. పేపర్ లీకేజ్ విషయంలో మనందరి తరఫున
तरफ पोराट सार्वजनिक अग्रपक्ष व्यक्तिवे वाली हृदय पूर्वक धन्यवाद मरी मन गत 2-3 संवत्सराल मिगता वाल चाहिए प्रिपेर सो 2-3 संवत्सराल प्रिपेर मन विषया पेपर लीक इतना मुझे एन जो तेवी बैठे अरे पेपर लीक जी अंत नष्ट आ पेपर एवं उन्ना वाले उद्योग मैं रावे अ्रमण में उन्म कदा अंत इतने मन की अरे पारदर्शक प्रभुत्म मैं एग्जाम कंडक्टी उद्योग मैं का इपड़ेमें बैठक वे सर की अंत नव टीएसपीसी अरे उद्योग लपड़े अमड़ाई लपड़े को डबुन वाले अभी अंत नष्ट आ पेपर एवं उन्ना वाले उद्योग मैं रावे अ्रमण में उन्म कदा अंत इतने मन की अरे पारदर्शक प्रभुत्म मैं एग्जाम कंडक्टी उद्योग मैं का इपड़ेमें बैठक वे सर की अंत नव टीएसपीसी अरे उद्योग लपड़े अमड़ाई लपड़े को डबुन वाले अधिकार लंचन కాబట్టి ఈ విధంగా మనం నష్టపోతున్నాం సరే ఈ విధంగా నష్టపోతున్నాం అని ఇప్పుడు మనకి అర్థమైంది కాబట్టి ఇక్కడ నుంచి అయినా ప్రభుత్వము లేకపోతే డిఎస్పీసీ స్వతంత్ర చేసి వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగాలు అందజేయాలి లేకుంటే మనం దాదాపు 3-4 సంవత్సరాలు కష్టపడుతున్నాం మన పేరెంట్స్ కానీ మన బంధువులు కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మన మీద సో ఈసారి నమస్కారం ఉద్యోగం ఈసారి నమస్కారం చాలా హోప్స్ పెట్టుకున్నారు కానీ ఈ విషయం మన తలదం తెలిస్తే మన పారబడతారు నేను ఈ పీరియడ్ ఎంత కట్టాను పిల్లలకి 10,000 20,000 కట్టి దాదాపు 2 సంవత్సరాలు కోచింగ్ పంపిస్తున్నాను ఈ విధంగా జరుగుతుందా అనే బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది కాబట్టి టీఎస్పీసీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోకుండా వాళ్ళు పారదర్శక పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగాలు అందించవలసిందిగా మరి ఐక్య వేదిక నుంచి మేము కోరుతున్నాం అదే పోరాడుతండి మీ తరఫున పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతిపక్షాలు ఉన్నాయి మేమున్నాం కనుక ఎవరు ఇబ్బంది పడకుండా ఏ సమస్య వచ్చినా మాకు ఫోన్ చేయండి మీరు ఎవరు ఇబ్బంది పడి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా మంచి హైదరాబాద్కు దీటుగా పాలమూరులో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ పట్టణంలోని బూత్పూర్ రోడ్లో గల కొత్త కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో పాలమూరు జిల్లాలో వైద్య సేవలు అందుబాటులో లేవని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అదేవిధంగా 50 రకాల పరీక్షలు చేసుకోవడానికి పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. శ్రీనివాసులు నాయకులు అందరూ కూడా ముఖ్యంగా మన డాక్టర్స్ డాక్టర్ సామెల్ గారు ఏగూరు ఆనంద్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. గత 40 సంవత్సరాలుగా 30-40 సంవత్సరాలుగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. గవర్నమెంట్లో ప్రాక్టీస్ గవర్నమెంట్లో డాక్టర్గా పనిచేసి సూపరింటెండెంట్ రిటైర్ అయ్యారు. ప్రైవేట్ ఇప్పుడు నర్సింగ్ హోమ్ కూడా నడుస్తూ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక ఇద్దరు కేవలం ఇద్దరు మాత్రమే ఫార్మసిస్టులు ఒక ఇద్దరు మాత్రమే ల్యాబ్ టెక్నీషియన్లు
ఒక 30-35 మంది నర్సులు 10-17 మంది డాక్టర్లు మాత్రమే ఉండేది. మరి ఈరోజు తెలుసా 40-45 మంది ఫార్మసిస్టులు 35-40 మంది ల్యాబ్ టెక్నీషియన్లు దాదాపు 300 మంది 250-300 మంది నర్సులు దాదాపు 800 మంది అన్ని సిబ్బంది కలుపుకొని వర్కర్స్ పారామెడికల్ సిబ్బంది చిన్న ఆపరేషన్ కావాలంటే హైదరాబాద్ ఉండని చెప్పేది కానీ ఇలా ఏ జబ్బైనా సరే ఇక్కడనే న్యాయం చేసేటట్లు హాస్పిటల్ను ఎంతో ఆధునీకరణ చేస్తాం. ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ సిలిండర్లు వచ్చేటి అయిపోయినాయని చెప్పి మళ్ళీ పంపించేది. ఐసీయూ బెడ్ ఒక్కటి కూడా లేకుండా 1 సింగిల్ బెడ్ కూడా ఐసీయూ బెడ్ లేకుండా క్యా కన్నా ఆప్ లోన్ కా కితనా హిమ్మత్ దియేతో ఓ హిమ్మత్ సే ఆప్ కి కామ్ కర్తే మీరు ఎంత బలాన్ని మాకు ఇస్తారో ఆ బలాన్ని మీ గురించే ఉపయోగపడుతుంది మీకే చేస్తాం. కనుక ఈరోజు మరి మీరందరూ కూడా జబ్బులు ఎవరైతే ఇంటి పక్కలు ఉంటారో ఆరోగ్యం బాగాలేకపోతే ఇమ్మీడియట్గా మాకు తెలియజేయండి, మేము ఏదో హాస్పిటల్ చూపించి బతికిస్తాం. ఇలా మీరు చూస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలో పేదవాళ్లకు కళ్ళు కనపడని వాళ్లకు కళ్ళద్దాలు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో కూడా ఏ ఒక్కరికి కూడా ఇట్లా ఇంటింటికి కళ్ళు చెక్ చేసి కళ్ళద్దాలు ఇవ్వాలనేది ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు. ఇలా కేసీఆర్ గారు మాత్రమే ఆలోచన చేసిండు. ఇలా ఈ మహబూబ్నగర్ జిల్లాలో మా డాక్టర్ సహకారంతో ఇంకా అత్యంత అద్భుతంగా మేము చేస్తూ పోతా ఉన్నాం. కనుక మీరు ఇలాంటి ప్రభుత్వాలను ఆశీర్వదించాలి, మీ పాత్ర కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండాలి. నోరు కప్పుగా పని చేసుకొని ఉంటే కాదు, మంచి గురించి మన నోరు కూడా తెరవాల్సిన అవసరం ఉంది, మనం కూడా కదలాల్సిన అవసరం ఉంది, అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. నేను మా కౌన్సిలర్లో మా లీడర్లో కలిసి మేము చేయలేము. మీలోన చైతన్యం వస్తే మీలోన మార్పు వస్తే ఖచ్చితంగా అంతటా కూడా మార్పు వస్తుంది. మీలోన మార్పు వచ్చినప్పుడు మంచికి సపోర్ట్ చేస్తున్నప్పుడు చెడు నాయకులు కూడా అరే మంచి కూడా చేయాలి, మనం కూడా మంచి చేస్తే ఏం అవసరం లేదు, మంచి చేస్తే మనకు ఇంకా ప్రజల ఆదరణ ఉంటుంది అనేటట్లు మీ ప్రతిస్పందన అనేది చాలా అవసరం. కనుక ఈ చెక్కులన్నీ కూడా ఇమ్మీడియట్గా బ్యాంక్ అకౌంట్లు వేసుకోండి, హాస్పిటల్ ఏమన్నా డబ్బులు అప్పులు పోపులు. ఇవి బులెటిన్ విశేషాలు, నమస్కారం.